ఎన్నికల సమరానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా భీమ్లీలో తొలి క్యాడర్ మీటింగ్ చేపట్టనున్నారు. క్యాడర్ సమావేశాన్ని ఎన్నికల శంఖారావం సభగా అభివర్ణిస్తూ సిద్ధం అనే టైటిల్ పోస్టర్ను మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. దాంతోపాటు సిద్ధం థీమ్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఈ నెల 27న భీమ్లీలో సీఎం జగన్ తొలి క్యాడర్ మీటింగ్ జరగబోతోందని తెలిపారు. ఎన్నికల వేళ మొదట ఉత్తరాంధ్రలో ఉన్న పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నామని, సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తులను ఎలా ఎదుర్కోవాలో ఈ సభలో సీఎం చెప్తారని, రానున్న రోజులకు కార్యకర్తలను సిద్ధం చేస్తారని అన్నారు. ఈ 4.5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశామో, ఎంత సంక్షేమం చేశామో పార్టీ క్యాడర్కు తెలియజేస్తామని అన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఈ దేశానికి సంబంధించిన దేశాన్ని ఉద్ధరిస్తామంటే, లేదు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటే అది ఎక్కడ సంబంధిస్తాం? ఆలోచించేందుకు కోరుతున్నాను. ప్రజలందరినీ కూడా ఈ మీడియా సాక్షి అడుగుతున్నాం. ఇవాళ మేము చెప్తున్నాం, ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగింది, అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆలయంలో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆలయంలో జరిగింది తప్ప ఎవరూ చేరే. ఏ కార్యక్రమం మాయం చెప్పారు, మాటలు చెప్పారు, మరి ఇవాళ వచ్చి మళ్ళీ వచ్చి తగ్గుదమ్మా అంటూ మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను సరిదిద్దుకుంటాను. ఏడు సరిదిద్దుకుంటారు? ఇంకో 20-30 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు. వాళ్ళ దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తుంది. అవరా ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలని, ఎలా చేస్తారు ఈ సంక్షేమని, ఎలా చేస్తారు ఈ అభివృద్ధిని? ఏ ఒక్కరు తీసుకున్నా, అటు విద్యను తీసుకున్నా, వైద్యం తీసుకున్నా, వ్యవసాయం తీసుకున్నా, ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా, ఇంత పెద్ద ఎత్తున ఏ రకంగా చేస్తున్నారని చెప్పి దేశం యావత్తు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంగా చూస్తుంది. దానిలో ఇంతకుముందు ఏ రాష్ట్రాల్లో పడేవారు, ఏ గుజరాత్నో లేకపోతే ఏ కేరళనో లేకపోతే ఏ ఢిల్లీనో చెప్పారు. ఇప్పుడు అలా కాదు, ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో ఇది పర్యవేక్షించి రమ్మని చెప్పి అధికారుల్ని, మరి పై రాష్ట్రాల అధికారుల్ని, పై రాష్ట్ర మంత్రులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు. ఇప్పుడైనా ఇలాంటి ప్రక్రియ జరిగిందా ఆలోచించి మేము కోరుతున్నాం. కాబట్టి ఇవన్నిటికీ ధీటుగా రేపు ముఖ్యమంత్రి గారు, ఆయన మా క్యాడర్ని అంతటినీ కూడా, మా కార్యకర్తలు అందరినీ కూడా, మా నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఓ సందేశాన్ని మా అందరికి ఇచ్చి మాలో ఉత్తేజం నింపడానికి ఆయన వస్తున్నా. ఈ నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున చేయడానికి ఇప్పుడున్న మీ నాయకులు అందరం కూడా ఈ పెద్ద ఎత్తున జరగడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ సభ సక్సెస్ అవుద్ది. ఇందులో ఏ విధమైన మరి సందేహాలు లేదు. దీనికి మరి భగవంతుడు కూడా, వరుణదేవుడు కూడా సహకరిస్తాడు. ఇది సాయంత్రం సమయం, ఈ సమయంలో దీనికంటే ఒక గంట ముందు ఈ సభ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఇవి సభ జరుగుతుంది. ఒక గంటన్నర ముందు ఈ సభ జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి సక్సెస్ చేయాలని ఆ భగవంతుని కూడా కోరుతున్నాను, వాతావరణం కూడా అనుకూలించాలని కోరుతున్నాను. చెప్పారు కదా సూపర్ గారు, చెప్పారు కదా ఏమా, సుమారుగా 2.5 లక్షల మంది కార్యకర్తలు నాయకులు వస్తారని, దాని పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొంది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని, కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దశ దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. దానికే ఈ బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 4 నుంచి 5 ప్రాంతాల్లో ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా మా ప్రభుత్వం, మా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక శాతం బీసీలు ఉండే ప్రాంతం, గిరిజనులు ఉండే ప్రాంతం, ఈ ప్రాంతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామో అవన్నీ కూడా ప్రజలకు మరొక్కసారి తెలియజేసే విధంగా
ఈ సభ నిర్వర్తించి ఈ సభ ద్వారా కార్యకర్తల ఒక దశ దిశ నిర్దేశం చేసి మనందరం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్షన్ టైంలోనే వచ్చి మన మీద కుట్రలు నిందారోపణలు చేసే దుష్ప్రచారం చేసే వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారు. కాబట్టి ఈ సభలో పాల్గొనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మళ్ళా రేపు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతిపక్ష పార్టీలు నాయకులు చేస్తున్న కుట్రలు పన్నుతున్న కుట్రలకి తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పే విధంగా.